హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లీ పకోడా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి భలే క్రిస్పీగా రెండే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఈ పల్లీ పకోడా తయారు చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల పల్లీలని తీసుకోవాలి ఇలా రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు కప్పు బియ్యపిండిని వేసుకోవాలి ఒక పావు కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఒక పావు టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్స్ తోటి ఈ పల్లీ పకోడా అనేది టేస్ట్ చాలా బాగుండుద్దండి పది నుంచి పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉండిద్ది చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా గరం మసాలా కూడా వేసుకున్నాక ఇప్పుడు ఒక అర స్పూను చాట్ మసాలా ఒక అర స్పూను ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఈ చాట్ మసాలా ఫ్లేవర్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారండి ఆమ్చూర్ పౌడరు ఉంటే వేసుకోండి లేదంటే ఆమ్చూర్ పౌడర్ ప్లస్లో ఒక అరచెక్క నిమ్మకాయ రసం పిండుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని పల్లీలకి బాగా కొట్టేంత వరకు కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువ పట్టవండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగానే పోసుకోవాలి ఇందులో సాల్ట్ వేయలేదండి ఇప్పుడు రుచి సరిపోని సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి పల్లీలు పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను చూడండి పల్లీల్ని ఈ విధంగా వాటర్ అనేది పోసుకొని కలుపుకోవాలి ఇలా పొడి పొడిగానే ఉండాలండి వాటర్ అనేది అసలు ఎక్కువ వేయకూడదు ఇలా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు డీఫ్రై సరిపోయిన బాండిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైనాక ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపించిన పల్లీల్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లో ఈ ఆయిల్లో ఎన్నైతే పడతాయో ఆ ప అన్ని పల్లీల్ని వేసుకొని ఇప్పుడు మంట లోటు మీడియోలో పెట్టుకుంటూ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి మనం వేసిన వెంటనే గరిట పెట్టి కదిలియకూడదండి ఆ పిండ అనేది పల్లీలకు పట్టకుండా విడిపోయిద్ది ఒక అర నిమిషం పాటు ఫ్రై అయినాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ పల్లీలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీల్ని తీసేసుకుందాం ఇలాగే మనం కలిపించిన పల్లీల్ని వేసుకోవాలి వేసుకొని మంట లోటు మిడియోలో పెట్టుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటం అంతేనండి ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా సరే చాలా బాగుంటాయి భలే క్రిస్పీగా ఉంటాయండి పది నుంచి పదిహేను రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి రెండే రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పల్లీ పకోడా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి